హల్లెలూయా. గమనించండి, ఈ ఏలియా ఒక అనుభవం కలిగిన వాడైతే ఏలీషా కూడా అదే అనుభవంలో కొనసాగగల సమర్థుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెంటనే ఏలియా ఇది చూసి కేవలము ఇతని పనితనాన్ని చూసి ముచ్చటపడలేదు. దేవుడు చెప్పిన విధానంలో దేవుడు పలన వ్యక్తిని ఏర్పాటు చేసుకుని ఈ పనికి నియమించినాడు అంటే ఆ పనిలో ఆ వ్యక్తి చాలా శ్రేష్టముగా పని చేయగలడనే నమ్మకము ఏలియాకు ఏలీషా పట్ల కలిగి ఉన్నది. పిల్లారా, దేవునికి స్తోత్ర మహిమలు కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మరి ఈ విధంగా మనమున్నామా? ఏలియా వంటి రోషము కలిగి సేవ చేసేవాళ్ళు, దేవుని స్వరం విని దేవుడితో మాట్లాడేవారు, దేవుని కొరకు దేవుడు చెప్పిన దానికోసం అవసరత మరుగైపోయేవారు ఏలియాల వంటి వారు ఉన్నారా? లేదు ఏలీషావలే ఒక భౌతిక జీవితంలోనే బాధ్యత కలిగి ఆత్మీయ జీవితంలో కూడా ఆత్మీయ కొనసాగింపు కలిగి ముందుకు సాగగలిగినటువంటి వారు ఎవరైనా ఉన్నారా? దేవుని మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది మన మన జీవితంలో మనం ప్రశ్నించుకోవాల్సిన ముఖ్య అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇంకా అభిషేకించల, ఇంకా అతని గురించినటువంటి ఉద్దేశమునకు ఇంకా ఏలియాలో ఆలోచన ఉంది. ఇతడు ఇంత అనుభవం కలిగి ఉన్నాడా? ఇతడు ఇంత పరిపూర్ణమైనటువంటి నమ్మకంతో ఈ పనిలో సాగుతున్నాడే, మరి ఎర విధంగా దేవుడు తన చిత్తమును ఈ వ్యక్తి పట్ల నెరవేర్చుకుంటాడా? దేవునికి స్తోత్రం. వెంటనే ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఆలోచిస్తూ వెంటనే ఏలీషా దగ్గరికి ఏలియా వెళ్తూ ఉండి వెంటనే చేసిన పని ఏంటో తెలుసా? చదవండి మాట. ఏలియా అతని చేరబోయి తన దుప్పటి అతని మీద వేయగా ఇక ఆలోచన లేదు, ఇక ఏమాత్రము సందేహించే పని కూడా లేదు. వెంటనే వెళ్ళడము, అతని మీద దుప్పటి వేయడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఈ ఏలియా దుప్పటి ఏంటి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. రెండు మూడు విషయాలు మనం ధ్యానిద్దాం. ఒకటి, ఏలియా దుప్పటి ఒక సర్వ అధికారానికి కలిగి ఉంది. ఒకటి ఏంటిది? ఏలియా దుప్పటి అధికారం, సర్వాధికారం కలిగి ఉంది. ఇజ్రాయేలీల పైన, ప్రవక్తల శిష్యుల పైన సర్వాధికారము కలిగి ఉంది. రెండవది, ఈ ఏలియా దుప్పటి దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి పనికి ఈ వ్యక్తిని అర్హుడిగా, లేకపోతే ఆత్మ సంబంధమైన సిద్ధపాటు కలిగిన వ్యక్తిగా ఎన్నుకోవడానికి ఇది సూచనగా ఉంది. మూడవది ఏంటి అంటే, ఈ ఏలియా కప్పిన దుప్పటి ఏలీషాకు రక్షణ కలిగించే విధంగా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్ని విషయాలు? మూడు విషయాలు. ఒకటి, ఏలియా దుప్పటి సర్వాధికారం కలిగి ఉంది ఇజ్రాయేలుపైన, ప్రవక్తల శిష్యులపైన. రెండవది ఏంటిది? దేవుడు ఇతన్ని ఏర్పరచుకున్నాడు, ఎన్నుకున్నాడు అనడానికి, లేదా ఇతను అర్హుడు అనడానికి, ఇతను సిద్ధపడ్డాడు అనడానికి సూచనగా ఉంది. మూడవది ఏంటి అంటే, ఏలియా కప్పినటువంటి దుప్పటి ఏలీషాకు రక్షణగా సూచనగా ఉంది. రక్షణకు సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం. వెంటనే ఇతను వచ్చే విధానం ఇతను చూడలా. ఇతను ఏంటంటే తన పనిలో నిమగ్నమైపోయి ఉన్నాడు, దానిలో పూర్తిగా లీనమైపోయి ఉన్నాడు ఏలీషా. కానీ ఏలియా మాత్రం వెంటనే చేరబోయినప్పుడు ఆ దుప్పటి వేయగా ఏలీషా ఏంటండి, నాకు నా మీద ఈ దుప్పటి కప్పుతున్నారేంటి, ఈ పని నాకు లేదంటే ఎందుకు కప్పినారు, ఏ పని కోసం కప్పినారు, నాకు మీకు సంబంధం ఏంటి, మీరు నా దగ్గరికి రావాల్సిన అవసరం ఏంటి, నా మీద ఈ దుప్పటి కప్పాల్సిన అవసరం ఏంటి, అసలు మారు మాట్లాడే ఏ మాట విషయం కనపడలేదండి అక్కడ. వెంటనే దుప్పటి కప్పగా లేఖనం రాయబడుతుంది ఏంటంట, దుప్పటి కప్పగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరుగెత్తి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అయినా, అమ్మా యేసు ప్రభు అయినా కానీ జబదయ్ కుమారులైన యాకూబు యోహాన్లారా, లేదంటే సీమోను ఆంద్రేయులారా, లేదో ఓ మత్తయి ఓ ఫిలిప్పు నన్ను వెంబడించండి అని పేరు పెట్టి మరి పిలిచినాడు. ఏలీషా పిలిచేది కూడా లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏలీషా మా దేవుడు ఏలియా ఏలీషాని పిలిచింది కూడా లేదు. పేరు పెట్టి వెళ్ళడము, దుప్పటి వేయడము. దుప్పటి వేసి అందరు కూడా గమనించండి, ఇక్కడ చూడండి, అందరు ఇటు చూడాలి. దుప్పటి వేయడము వెంటనే ఏం చేస్తున్నాడు, వెళ్ళిపోవడమే ఇంక పని, నేను దుప్పటి వేసి నా పని అప్పగించేశాను, నా పని ఇది అని చెప్పి వెళ్ళిపోతూ ఉన్నాడు. కానీ ఏలీషా చూడండి ఏం చేస్తున్నాడు, ఏలియా వెంట పరిగెత్తుతున్నాడు. దేవుని స్తోత్రం. దేవుడు నిన్ను ఏ స్థితిలో పిలిచినా,
నువ్వు ఆ స్థితి నుండి విడిచి ఆయన వెంబడించి పరిగెత్తే మనస్సు నీకు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రశ్నించకూడదు నిన్ను, దేవుని అసలు ప్రశ్నించకూడదు. దేవుడు నిన్ను నమ్మాడు, రక్షించబడ్డానికైనా సేవ చేయడానికైనా ఒక పని పరిచర్య చేయడానికైనా దేవుడు నిన్ను నమ్మాడు. నమ్మి ఈ పనికి అప్పగించడానికి పిలిచాడు. పిలవగానే నువ్వు వెంటనే ఏం చేయాలంటే సందేహించకూడదు, సంకోచించకూడదు, సనగకూడదు, సవాల్ చేయకూడదు. విధేయుడివై వినమ్రుడివై ఏలియా వెంబడి ఏలీషా పరిగెత్తినట్టు పరిగెత్తాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే ఇంకా మారు మాట్లాడే ప్రసక్తి లేదు. లుకా సువార్త 14వ అధ్యాయంలో చూడండి 17 నుండి. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రెండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసులను పంపెను. అయితే వారందరును ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. సాకులు చెప్తున్నారు. మొదటివాడు నేను ఒక పొలాన్ని కొన్నాను. అవశ్యముగా వెళ్ళి దానిని చూడ అవశ్యంగా నేను వెళ్ళి దాన్ని చూడాలి. నన్ను క్షమింపవలెనని వేడుకుంటున్నాడు. మరొకడు నేను 5 జతల ఎడ్లు కొన్నాను. వాటిని పరీక్షించడానికి వెళ్తున్నాను. నన్ను క్షమింపవలెనని వేడుకొనుచున్నాను చెప్పేశాడు. మరి ఒకడు నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను. కొత్తగా పెళ్లి చేసుకున్నా. అందుచేత నేను రాలేను. అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలను తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు వీధుల్లోనికి వెళ్ళి బీదలను అంగహీనులను కుంటివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అది లూకా సువార్త 25వ వచనం. 14:25. బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తట్టు తిరిగి ఎవడైనా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యని పిల్లల్ని అన్నదమ్ముల్ని అక్కచెల్లెండ్రని తన ప్రాణంతో సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు. మరియు ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కానే. దేవునికి స్తోత్రం. చూసారా, పరలోక పరిపూర్ణమైన విందులోనికి ప్రభు పిలుస్తున్నప్పుడు ఒక్కొక్కరు చెప్పే సాకులు చూడండి. అయ్యా, ఇప్పుడు నేను పొలం కొన్నాను, రాలేను, దాన్ని చూసుకోవాలి. ఇప్పుడు 5 జతల ఎడ్లు కొన్నాను, వాటిని చూసుకోవాలి. ఇప్పుడు ఒక స్త్రీతో కొత్తగా వివాహం అయింది కాబట్టి నేను ఆమెతో దగ్గర ఉండాలి, నేను రాలేను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రానాడు, సాకులు చెప్పారు. కానీ ఏలియా రమ్మని చెప్పలా, పొమ్మని చెప్పలా. దేవునికి స్తోత్రం. దుప్పటి వేసి వెళ్ళిపోతున్నాడు. నీ ఇష్టం. దేవునికి స్తోత్రం. కానీ ఏలీషా ఈ సత్యం ఎలా గుర్తించాలి? ఇతను ఏ పనికి పిలుస్తున్నాడు? ఏ పని అప్పగిస్తున్నాడు? ఎందుకు నన్నేంచుకున్నాడు? ఏమి అర్థం కాల. కానీ ఏలీషాకి అర్థమైంది ఒకటే, నన్ను దేవుడు ఏదో ఒక ప్రత్యేక అనుభవానికి పిలవబోతున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వ్యక్తి చాలా శ్రేష్టమైన వ్యక్తిలా ఉన్నాడు. ఇతడు బలమైన వ్యక్తిలా ఉన్నాడు. ఇతడి లోపల అభిషేకము పొంగుచున్నది. దేవునికి స్తోత్రం. ఏలీషా ఏలియాని వెంబడించడానికి గల ముఖ్య కారణం ఏలియా కాదండి, ఏలియాలో ఉన్న దేవుని అభిషేకమే. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే ఏలియా మీద ఉన్న దుప్పటి ఏలీషా మీదకి వెళ్ళిందో ఆ ఏలీషా దుప్పటిలో దేవుని శక్తికి పూర్తిగా లొంగిపోయాడు. దేవునికి స్తోత్రం. ఏలీషా అయితే రాలేడు, కానీ ఏలీషా మీద ఉన్న దుప్పటి ఏం చేసింది? అతన్ని ఏలియా వెంబడి పరిగెత్తేలా చేసింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటి ఆ దుప్పటి? దేవుని సర్వాధికారం, దేవుని కొరకు ప్రత్యేక పని కొరకు ఎన్నుకుని ఏర్పాటు, అర్హునిగా ఎన్నుకుని ఏర్పాటు, దేవుడిచ్చే గొప్ప రక్షణ, ఆ దుప్పటికున్న అనుభవం. వెంటనే అది కప్పబడగా ఆ దుప్పటికి లోబడిపోయి, గమనించండి, ఆ దుప్పటి కప్పబడిన వాడై ఏలియాని వెంబడిస్తున్నాడు. అయ్యా అయ్యా, ఎక్కడికి పోతున్నావు, నా మీద ఈ దుప్పటి కప్పి, ఆగు ఆగు, నేను వెంబడించేదన.
నేను వెనక్కి వెళ్ళను, నాకు ఎవరు వద్దు, నేను వచ్చేస్తా. దేవునికి స్తోత్రం. ఈ ముగ్గురు చెప్పిన సాకులు ఈతను చెప్పచ్చు. చూస్తున్నారు కదండి, 12 జతల ఎడ్లు చేత దుక్కు దిన్నిస్తున్నా, పొలం పని అవ్వాలి, మా అమ్మ వాళ్ళ నాన్నలు ఉన్నారు, మరి వాళ్ళకు వృద్ధుల్లో వాళ్ళకు నేను చూసుకోవాలి. ఏ సాకు చెప్పలా, చెప్పచ్చు కానీ చెప్పలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాకు చెప్పలేదు ఏమాత్రం కూడా ఎలీషా. కేవలము ఆ దుప్పటి కప్పబడగా ఆ దుప్పటిలో ఉన్న శక్తి, అధికారము, ఆ ఎన్నుకున్న ఏర్పాటు, ఆ రక్షణ అతని జీవితంలో ప్రాముఖ్యమైనదని ఎంచుకొని అన్నిటిని పక్కన పెట్టి ఏలియా వెంబడి పరిగెడుతున్నాడు ఎలీషా. దేవునికి స్తోత్రం. జబదే కుమారైన యోహాను, యాకోబులు కూడా తండ్రి చేత, తండ్రి అయిన జబదే చేత దగ్గరను వాళ్ళు బాగు చేసుకుండగా ఏమాత్రం తండ్రికి లేకపోతే వాళ్ళకు ఆ చేసే పనికి విలువనివ్వకుండా ఏం చేశారు, తండ్రిని వెలలను అన్నిటిని విడిచిపెట్టి యేసును వెంబడించినారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సుంకరి సుంకము వసూలు చేసుకుని ఈ మత్తయి కూడా డబ్బుకు సుంకమునకు వాల్యూ ఇవ్వకుండా వాటిని విడిచి యేసును వెంబడించినాడు. ఎందుకో తెలుసా, ఆ పిలుపు వల్లనైన నిరీక్షణ వారికి గ్రహించినారు కనుక. దేవునికి స్తోత్రం. నువ్వు గ్రహిస్తున్నావా, నువ్వు గ్రహిస్తున్నావా? ఎలీషా గ్రహించినాడు, ఎక్కడో ఉన్న నన్ను, ఎక్కడో శాపాతువులో ఉన్నటువంటి అబెల్మే హోలావాడు గమన నేను, ఇతని చేత ఏర్పరచబడడం ఏంటి, దేవుడు ఈ పనికి నన్ను ఎంచుకోవడం ఏంటి, నేను తృణీకరింపబడిన వాడని, నేను చేతకాని వాడని, నేను బలహీనుడిని, విద్యావిహీనుడిని, నేను ఏర్పరచబడడం ఏంటి, ఇటువంటి పనికి నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడా? ఆ పని కంటే ఈ పని శ్రేష్టమైనది కాదా? నన్ను దేవుడు పిలిచిన ఆ పని శ్రేష్టమైనది అని సమస్తను వదిలిపెట్టి వెంబడి వెళ్తున్నాడండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈరోజు ఎంతమందిని దేవుడు పిలుస్తున్నాడు, కానీ ఎంతమంది వెంబడిస్తున్నారు? సాకులు చెప్పేవారు ఎంతమంది, సాకులు చెప్పకుండా వెంబడించేవారు ఎంతమంది? దేవునికి స్తోత్రం. ఎంతమంది సాకులు చెబుతూ ఉన్నారు కానీ సాకు కూడా చెప్పకుండా ఎలీషా ఏలియ వెంబడి ఏం చేస్తున్నాడు? ఎలీషా ఏలియా ఎలీషాను అభిషేకించినాడు, ఎలీషానికి ఏలియా దుప్పటి కప్పినాడు, దుప్పటి కప్పగా ఏలియాను ఎలీషా వెంబడించడమే, ఆగే ప్రసక్తి లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి దేవుడు నిన్ను కూడా పిలుస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:26 సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతి, మీలో లోకరీతిని జ్ఞానులైన వారు, గనులైన వారు, గొప్ప వంశము వారు అనేకులు పిలవబడలేదు గాని, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకములో నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అయితే ఆయన మూలంగా మనము క్రీస్తు యేసునందున్నాం. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు పిలిచినాడు, ఏర్పరచుకున్నాడు, కానీ పిలబడిన వారు ఎవరు, ఎలాంటి వారు? నీచులు, తృణీకరింపబడిన వారు, ఎన్నికలేని వారు, బలహీనులు, జ్ఞానము లేని వారు, నీచులు. దేవునికి స్తోత్రం. ఎవరు అతిశయించడానికి వీలు లేదు. నేను బలవంతుని కాబట్టి పిలిచినాడండి, నేను విద్యా జ్ఞానం కలిగిన వాడిని కాబట్టి పిలిచినాడండి, నన్ను శక్తివంతుడని కానీ కనుక పిలిచినాడండి, ఎవడు అతిశయించడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ ఇప్పుడు పౌలుని పిలిచాడు, పౌలు ధర్మశాస్త్ర ప్రకారంగా నిష్ఠాగరిష్ఠుడు, అనింద్యుడు, పంచకాండములు, ఆది కాండం, నిర్గమాకాండం, లేవి, సంఖ్య, ద్వితీయోపదేశ కాండము, పంచకాండములు కంఠోపాఠంగా చెప్పగలడు, పైగా పరిసయ్యుడు, బెన్యామీన్ గోత్రికుడు, సన్హెద్రిన్ సభలో అతడు ఒక పరిసయ్యుడుగా సభ్యుడుగా ఉన్నాడు. ఇంత యోగ్యత కలిగిన వాడు, ఇంత జ్ఞానం కలిగిన వాడు, నేను అందుకని పిలువబడ్డానని చెప్పలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత జ్ఞానం ఉన్నప్పుడు దేవుడు పిలిచినాడా? పూర్తిగా సున్నాగా మార్చి పిలిచినాడా? దేవునికి స్తోత్రం. పౌలు అంటాడు, నా జ్ఞానము దేనికి పనికిరాదు, నా తెలివి దేనికి పనికిరాదు, నేను అతిశయించలేను, నేను నాలో క్రీస్తే ఉన్నాడని సాక్ష్యమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.
దేవుడు పిలిచిన వారందరూ కూడా ఎన్నిక లేని వారంగాను ఏర్పాటు లేని వారంగాను తృణీకరింపబడిన వారంగానే ఉన్నాం పిల్లారా. కానీ ఆ పిలుపు యొక్క యోగ్యతను ఏర్పాటును గ్రహించి చూస్తే ఎవరైనా వెంబడించాల్సిందే. దేవునికి స్తోత్రం. విశ్వాసైనా సేవకుడైనా వెంబడించాల్సిందే. నువ్వు ఎవరివనేది పక్కన పెట్టాలంతే. ఎన్ని ఎకరాల భూసామైనా పక్కన పెట్టి రావాల్సిందే. ఎంత పెద్ద జాలరైనా పక్కన పెట్టి రావాల్సిందే. దేవునికి స్తోత్రం. ఎంత పెద్ద సుంకము వసూలు చేయవాడైనా ధనము కలిగిన వాడైనా ప్రభు పిలిస్తే పక్కన పెట్టి రావాల్సిందే. దేవుని మనకి మహిమ కలుగును గాక. సాకు చెబితే సేవలు కానీ విశ్వాస జీవితంలో కొనసాగడం కష్టమండి. ఏలీషా ఏలియాని వెంబడించడమే తప్ప సాకు చెప్పి ఆగల, సాకులు చెప్పడంలా నీ వెంబడి వస్తాను నేను పరిగెడతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వచ్చి ఏం చేశాడు, వచ్చి ఏం చేశాడు చూడండి. అదే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం 21వ వాక్యం. అందుకతడు అతనిని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును గుర్తినోగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనము చేసిన తర్వాత అతడు లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయించుడు. ఏలీషా ఏం చేస్తున్నాడు, సేవకుడు ఏం చేస్తున్నాడు? ఏలీషాల యొక్క అనుబంధం చూస్తే సామాన్యంగా లేదండి. ఏలీషా ఏలియా దగ్గరకు వచ్చి ఉపచారం చేస్తున్నాడంట. అతనికి ఏం పట్టింది, 12 ఎడ్ల చేత దొక్కి దునిస్తూ ఎంతో ఎన్నో ఎకరాల భూస్వామిగా ఉండి గొప్ప పేరు కలిగిన వాడై ఉండి ఇంత హోదా కలిగిన వాడై అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చి ఏలియా దగ్గర. ఏలియాకి సరైన ఇల్లు లేదండి. ఏలియాకి ఇల్లు తెలుసా ఎక్కడ ఉందా? లేదు. ఏలియాకి ఇల్లే లేదు. దేవునికి స్తోత్రం. ఒక సందర్భంలో గుహలో ఉంటాడు, ఒక సందర్భంలో ఎజ్జల గుమ్మం దగ్గర ఉంటాడు, ఒక సందర్భంలో ఎక్కడెక్కడో పరిగెడతాడు. స్థిరమైన నివాసం ఏలియాకు లేదు. దేవునికి స్తోత్రం. మరి ఏలియా గుహలో ఉన్నా ఏలీషా వెళ్ళి ఉపచారం చేస్తున్నాడు. ఎక్కడ ఉంటే అక్కడ ఉపచారం చేస్తున్నాడు. ఏలీషా ఏలియా ఎత్తబడే వరకు కూడా మరలా 20వ అధ్యాయంలో కానీ తర్వాత అధ్యాయంలో ఏలీషా కనబడ్డండి. మళ్ళీ ఎక్కడ కనబడతాడు? 2వ రాజులు 2వ అధ్యాయంలోనే కనబడతాడు. దేవునికి స్తోత్రం. పరిచారకుడు ఏమైనాడు చెప్పను, తెరిచి మరుగవుతున్నాడు. హల్లెలూయా. మరుగైపోయాడు కనపడకుండా. కానీ ఎవరితో ఉన్నాడంటే ఏలియా వెంబడే ఉన్నాడు. ఏలియాకు ఉపచారం చేస్తున్నాడు, ఏలియాకు సేవ చేస్తూ ఉన్నాడు, ఏలియా పక్కనే ఉన్నాడు. కానీ ఏలీషా కనబడడం లేదు. దేవునికి స్తోత్రం. మన పరిశుద్ధాత్మ కూటాలు ప్రభు మాట్లాడుతున్నారు పోలంపల్లిలో ప్రత్యక్ష గుడారంలో. నేనుగా దేవుని మందిరంలో కానీ దేవుని సందులో కనబడవద్దు. ఎవరు కనపరచాలంట? దేవుడు తీసుకుని వచ్చి కనపరచాలి. దేవునికి స్తోత్రం. నేను కనపడాలంటే దేవుడు ఇంకా నిన్ను మరుగు చేస్తూనే ఉంటాడు. లేదా నువ్వు కనపడ్డావంటే దేవుడైనా మరుగైపోతాడు. దేవునికి స్తోత్రం. ఆయన కనపరచాలి, ఆయన నిన్ను కనపరచాలి. ఆయనను కనపరిచితే నీవు మరుగవుతావు, ఆయన కనబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, లోతుగా మనం గ్రహించుకుని ధ్యానిస్తే ఏమాత్రము సందేహము లేదు, ఏమాత్రము సంశయం లేదు, ఏమాత్రము కూడా సనుగు కానీ గొనుగుడు కానీ ఏది లేదు. ఏలియాని వెంబడించడంలో ఏమాత్రము సందేహించకుండా వెంబడిస్తున్నాడు ఏలీషా. ఉపచారము చేయవాడుగా మరుగైపోయాడు, కనబడడం లేదు. ఏలీషా ఒకటే అనుకున్నాడు, నేను ఇంత భూస్వామినైనా ఇంత ఎడ్లు కలిగి ఇంత నేర్పరితనం కలిగిన ఇవంతా నాకు యోగ్యతనివ్వలేదు, ఇదంతా నాకు యోగ్యమైనది కాదు, ఇదంతా వ్యర్థమే. నన్ను దేవుడు పిలిచిన ఈ పనికి ఈ ఏర్పాటుకి నన్ను నేను అర్పించుకుంటానని సాకు చెప్పకుండా దుప్పటి కప్పి వెళ్ళిపోతున్న ఏలియాను వెంబడిస్తూ పరిగెడుతున్నాడు. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఇది గుర్తించాలి. నిన్ను సేవకు పిలిచినా విశ్వాసిగా పిలిచినా దేవుని సందు గుర్తించాలి. ఎందుకు పిలుస్తున్నాడంటే ఈ లోకంలో ఉంచడానికి కాదు, పరిపూర్ణమైన పరలోక రాజ్యానికి తీసుకుపోవడం కోసమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ వెళ్ళే లోపల నీ ద్వారా దేవుడు ఏంది చేయించగొరుతున్నాడో అది చేయించే తీసుకుపోతాడు. దేవునికి స్తోత్రం. ఉపచారకుడుగా ఉపచారం చేస్తూ మరుగైనటువంటి ఎలీషాని దేవుడు వెంటనే 2వ అధ్యాయంలో అందరి ముందుకు తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. గమనించండి, ఏలియాతో ఉన్నటువంటి ఏలీషాను చూసి ప్రవక్తల శిష్యులు, వీడు కూడా మనలాంటి శిష్యుడేగా,
వీడు కూడా మలాంటి శిష్యుడే కదా అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఏలీషా ఏలియా ఎత్తబడి ఏలీషా యొర్దాన్లో బయటకు వస్తున్నాడో అక్కడ రాయబడుతుంది శిష్యు ప్రవక్తల శిష్యులందరూ కూడా భయపడి ఇతని మీద యెహోవా ఆత్మ నిలిచినదని చెప్పి సాగిలపడి నమస్కారం చేస్తున్నారంటండి ఏలీషాకి. ఒక పరిచారకుణ్ణి దేవుడు ఒక సందర్భంలో ఏం చేయబోతున్నాడు చెప్పండి, అందరి ఎదుట తలగా మార్చబోతాడు. కానీ ఏముండాలండి, వెంబడించే మనస్సు ఉండాలి, వెంబడించే మనస్సు ఉండాలి. నీకు పొలముంది, లేకపోతే నీకు భార్య ఉంది, నీకు ఎడ్లున్నాయి, సాకులు చెప్పొద్దు. మనం ఇక లేఖనాలు చూసుకున్నాం, సాకులు చెప్తున్నారు, సాకులు చెప్పవద్దు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది అంటారు మా కులం వేరండి, మేము యేసు నమ్ముకుంటే కాదు, కానీ దేవుడి పిలుపు మాకు అంతమైంది, దేవుడి పిలుపు మాకు అందింది. నీది ఏ కులమైనా కానీ నిన్ను ప్రభు పిలిచాడా, పక్కన పెట్టి రావాలంతే. దేవునికి స్తోత్రం. ఏ విషయంలోనైనా ఒక నిన్ను సేవకు పిలిచాడా, ఒక గొప్ప ఉద్యోగంలో గవర్నమెంట్ జాబ్లో ఉన్నావా, దేవుడు నిన్ను పిలిచాడంటే దాన్ని వదులుకుని రావాలంటే హల్లెలూయా. ఇక ఆలస్యం చేసే పని ఉండకూడదు. దేవునికి స్తోత్రం. గమనించండి, అదే అంటున్నా. ఎందుకంటే పిల్లర గమనించండి, ఈ ఏలీషా మీద కప్పబడిన దుప్పటి సమ్మానమైందా, సమ్మానమైంది కాదు. దేవునికి స్తోత్ర మహిమలు కలుగును గాక. దేవుని సర్వాధికారంతో, దేవుని యొక్క ఏర్పాటుతో, దేవుని యొక్క రక్షణతో కూడినటువంటి ఈ దుప్పటి ఎవరి మీద కప్పబడుతుంది ఇప్పుడు? అందరు చెప్పాలి. ఎలీషా మీద కప్పబడగా ఆ ఎలీషా దానికి విధేయుడైనాడు, పూర్తిగా లోబడిపోయినాడు. కానీ ఏ పనికి, ఏ పని కొరకంట? దేవునికి స్తోత్రం. తర్వాత అర్థమైంది, ఓ నేను 12 ఎడ్లను కాదు, 12 గోత్రికులు ఇజ్రాయేల్ నడిపించడానికి దేవుని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు తన సేవకు పిలిచిన వాడు సోమరా, తన సేవకు పిలిచిన వాడు సోమరిగా ఉన్నాడా? లేడు. చేత కాని వాడా? కాడు. ఒక నేర్పరితనము కలిగిన వాడ, ఒక బుద్ధి జ్ఞానము కలిగిన వాడ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి పిల్లారా, ఈ అనుభవం మన జీవితంలోకి రావాలి, ఈ అనుభవం మన జీవితంలోకి రావాలి. ప్రభువు మనకు ఈ సర్వాధికారమును మనకిస్తున్నాడు, తన పని కొరకు ఏర్పరచుకుంటున్నాడు. ఈ రక్షణ వస్త్రముగా మనం కప్పినప్పుడు మనం దానికి విధేయులమైపోవాలి. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 10వ వాక్యం, శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగా, పెండ్లి కుమార్తె రీతిగాను, ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అనే దేవునికి స్తోత్రం. రక్షణ వస్త్రం ఆయన ఎప్పుడైతే మనకు ధరింపజేస్తున్నాడో, మనం వెంటనే ఆ రక్షణకు ఏమైపోవాలి చెప్పండి? ధరించుకుని రక్షణకు మనం ఏమవ్వాలి? విధేయులమైపోవాలి. గలతీ పత్రిక 3:27, 3వ అధ్యాయం 27వ వాక్యం, క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే యేసుక్రీస్తులోనికి బాప్తిస్మం పొందుతున్నారో వారందరూ కూడా ఎవరిని ధరించుకున్నారంట? హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందడం అంటే ఆయన మరణంలోనికి బాప్తిస్మం పొందడమే. కడుపు నొప్పి కోసమో, జనవరి 1 కోసమో, ఈస్టర్ గుడ్ ఫ్రైడేల కోసమో పిల్లలు పుడితే బాప్తిస్మం పొందుకుంటామో, లేదంటే వీసా ఎక్కడికి, ఆస్ట్రేలియాకు అమెరికాకు వెళ్ళాలంటే వీసా పాస్పోర్ట్ కావాలంటే బాప్తిస్మం తీసుకోవడమో, 10th క్లాస్ పాస్ అయితే, ఇంటర్ పాస్ అయితే, పెళ్ళి అయితే, రోగాలు తగ్గితే, మొక్కులు ఏంటి ఎన్ని తెలీదా మీకు? చాలామంది పాస్టర్లకే, పాస్టర్ పిల్లలకు వాళ్ళ పెళ్ళిళ్ళకి వచ్చేటప్పటికి పెళ్లి బాప్తిస్మం ఇచ్చినారని పాస్టర్ల కొడుకులు నాకు చెప్పినారు. పాస్టర్ గారు మా బాప్తిస్మే కరెక్ట్ కాదంటాడు. ఎందుకోసం? మేము మా డాడీయే మాకు పెళ్లి కోసం ఇచ్చారండి బాప్తిస్మం అంటారు. దేవునికి స్తోత్రం. అసలు బాప్తిస్మం అనగా ఏంటి? 6:3 రోమపత్రిక, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా. దేవునికి స్తోత్రం. ఇంకా కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలోనుండి ఎలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో
పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. సమాధి కార్యక్రమమే బాప్తిజం. దేని స్తోత్రం, హల్లెలూయా. అపొస్తలుడు పేతురు కూడా అంటాడు, అపొస్తలుల కార్యం 2:37 వారు వారి మాటలు విని హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేద్దామని పేతురును కడమ అపొస్తలుని అడగగా పేతురు మీరు మారు మనస్సు పొంది పాపము క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలాంటి బాప్తిజం అండ ఎందుకు తీసుకోవాలి బాప్తిజం? పాప క్షమాపణ నిమిత్తము. 22:16 అపొస్తలుల కార్యం. గనుక నీవు తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిజం పొంది నీ పాపములను కడిగివేసుకొను అని చెప్పాను. పాపాలు కడిగేసుకోవడానికి బాప్తిజం పొందాలి. కానీ నేడు బాప్తిజాలు ఎలా అయిపోయినాయి? అందుకోసమే పౌలు ఏమన్నాడు, క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొంది మీరు ఆయనను ధరించుకొని ఉన్నారు. దేవుని స్తోత్రం. మరి ఆయన ధరించుకోవాలంటే ఆయనలోనికి రావాలి. కడుపు నొప్పి కోసము, కాళ్ళ నొప్పి కోసము, రోగాల కోసము, దయ్యం కోసము, విగ్రహార్థన విడిచిపెట్టి వచ్చిన తర్వాత కాదు. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం పాపాలు కడిగి వేసుకోవడం కోసం పాత స్వభావాన్ని సిలివేసి క్రొత్త జీవితము క్రీస్తు కొరకు జీవించడం కోసం తీర్మానంతో పొందేది బాప్తిజం. అప్పుడు ఏం ధరించుకుంటామంట? క్రీస్తునే ధరించుకుంటాం. 61:10 ఏమంటున్నాడు యెషయాలో, ఆయన నాకు రక్షణ వస్త్రమును ధరింపజేశాడు. ఇక్కడ గలతీలో ఏమన్నాడు, క్రీస్తును వస్త్రముగా మనం ధరించుకుంటున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎంతమంది రక్షణ వస్త్రం ధరించుకున్నారు? ఎంతమంది క్రీస్తునే వస్త్రముగా ధరించుకున్నారు? ధరించుకున్నవారు ఆ రక్షణకు, ఆ బాప్తిజమునకు, ఆ ప్రత్యేక అనుభవానికి చాలా విధేయులై వినమ్రులై ఉంటారు. సర్దుబాటు చేయరు, వెనుకకి ఏమాత్రము తిరగరు. ఏలియా ఏలీషా పైన దుప్పటి కప్పగా ఆ దుప్పటికి విధేయుడైపోయినాడు, లోబడిపోయినాడు, పూర్తిగా కప్పుకున్నాడు, తగ్గించుకున్నాడు. నేను ఏదైనా కావచ్చు. అప్పటి వరకు ఏలీషాకు ఎన్నో ఆశలు ఉండొచ్చు అండి, ఎన్నో కోరికలు ఉండొచ్చు. కానీ దుప్పటి కప్పగా వెంటనే అన్ని కోరికలన్నీ చచ్చిపోయినాయి, ఆశలన్నీ చచ్చిపోయినాయి. ఇక ఏదైనా ఆశ, ఏదైనా కోరిక ఉందంటే ఏలియాని వెంబడిస్తూ ఆ ఏలియాలో ఉన్న ఆత్మను పొంది విశ్వాసంతో దేవుని పనులు సాగి మరణమైపోవడమే. దేవునికి స్తోత్రం. కారణం, ఇంత విలువ నీకు ఎలా అర్థమైందయ్యా అంటే కప్పబడిన దుప్పటి ఆ విలువను అతనికి తెలియపరిచినది. దేవునికి స్తోత్రం. దుప్పటి ద్వారా ఇంత పని చేసినాడా, ఇంత లోపడినాడా, ఇంత విధేయుడైనాడు? అవును. మరి ఏలియా కప్పిన దుప్పటికే ఇంత విలువ ఉంటే యేసు ఇచ్చిన రక్షణకు ఇంకెంత విలువ ఉండాలి? యేసు కప్పిన రక్షణ వస్త్రములకు నీవు ఎంత విలువ ఇవ్వాలి? క్రీస్తునే వస్త్రముగా ధరించుకుని నీవు ఎంతగా ఉండాలి? ఇది లేదు, ఈ అనుభవం లేదు. బాప్తిజం తీసుకున్నవాడు నిలబడలేకపోతున్నాడు, క్రీస్తును ధరించుకున్నవాడు నిలబడలేకపోతున్నాడు. సర్దుబాటు, పాపము, అపవిత్రత జారిపోయిన అనుభవం. ఏలియా దుప్పటికి ఇంత విలువ ఇచ్చి ఎలీషా మరణం వరకు నమ్మకంగా సాగిపోతే యేసు ఇచ్చిన కప్పిన రక్షణ వస్త్రముకు నీవెంత విలువ ఇచ్చి సాగిపోవాలి? నీవెంత విధేయురాలమై సాగిపోవాలి? ఇది లేదు. ఇది బాప్తిజం పొందడం అంటే, రక్షణ పొందడం అంటే చాలా మంది ఈజీ అయిపోయిందండి, సులువైన పద్ధతి.